మనందరికీ టెర్రరిజం అంటే తెలుసు. ఈ పదాన్ని ఎక్కువసార్లు ఎక్కడో చోట వింటూనే ఉంటాం, కానీ దీని గురించి పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలీదు. అసలు ఎక్కడ పుట్టింది ఈ టెర్రరిజం? సద్దాం హుసేన్ ఎవరు? ఆల్ఖైదా నాయకుడు బిన్ లాడెన్ ఎందుకు మోస్ట్ వాంటెడ్ అని యుఎస్ ప్రకటించింది? ఎందుకు అతన్ని చంపింది? ఆ తర్వాత ఆల్ఖైదా ఏమైంది? ఐఎస్ఐ, ఐసిస్ ఎలా పుట్టాయి? ఎక్కడ పుట్టాయి? ఎందుకు పుట్టాయి? అసలు ఈ అబూబకర్ అల్ బాగ్దాది ఎవరు? ఇతన్ని కూడా యుఎస్ ఎందుకు చంపింది? ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్కి వచ్చే ఉంటాయి. సో ఈ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఫ్రమ్ బిగినింగ్, సద్దాం హుసేన్ 20 ఏళ్ళు దాకా ఇరాక్లోని బాగ్దాద్లో చదువుకున్నాడు. ఆ తర్వాత పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చాడు. పాన్ అరబ్ బాద్ పార్టీలో చేరాడు. సద్దాం పార్టీలో చేరే సమయానికి కాసిం ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇతని విధి విధానాలు పాలన నచ్చక బాత్ పార్టీ రబల్స్, అంటే సద్దాం చేరిన పార్టీ రబల్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. అస్సలు ఇరాక్ పాలన అంటే నచ్చని యుఎస్ మిలిటరీని దింపి కాసింని హతమార్చారు. ఆ తర్వాత సద్దాం ఒక్కో స్టెప్ ఎదుగుతూ డిప్యూటీ లీడర్ స్థాయికి ఎదిగాడు. ఈ మొత్తం అరబ్లో జరిగిన వార్లో సద్దాంకి అమెరికానే ఆయుధాలు సప్లై చేసింది. ఒక్కో స్టెప్ ఎదుగుతూ సద్దాం చివరికి అరబ్ దేశాలకు రక్షకుడిగా మారాడు. క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దొరికే అరబ్కి సద్దాం నాయకుడు అయ్యాడు. ఇది అమెరికాకి నచ్చలేదు. సద్దాం నాయకుడిగా ఉన్న టైంలో గర్వం ఎక్కువైంది. ఇష్టం వచ్చిన విధంగా రూల్ చేయడం మొదలుపెట్టాడు. సద్దాం అమెరికాకి పెద్ద రిస్క్గా మారాడు. సద్దాం అనుచరులు అరబ్లో చెయ్యని క్రైమ్స్ లేవు. చాలామంది ప్రజలను అన్యాయంగా చంపేశాడు. చివరికి అప్పటి యుఎస్ఏ అధ్యక్షుడు జార్జ్ బుష్ సద్దాంని అరెస్ట్ చేయమని యుఎన్ఓలో తీర్మానించాడు. ఎట్టకేలకి సద్దాంని 2003లో అరెస్ట్ చేశారు. అనుకున్న విధంగానే 2006లో సద్దాంని ఉరితీశారు. ఇది సద్దాం హుస్సేన్ స్టోరీ. ఇప్పుడు ఆల్ఖైదా, ఐఎస్ఐ, ఐసిస్ గురించి చెప్పాలంటే బిఫోర్ సద్దాం డెత్ అండ్ ఆఫ్టర్ సద్దాం డెత్ అని చెప్పాలి. బిఫోర్ అంటే సద్దాం చనిపోకముందు. రష్యాకి యుఎస్ఏకి పడదనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే రష్యా అరబ్లో కొన్ని ఏరియాలను ఆక్రమించడానికి 1979లో వార్ స్టార్ట్ చేసింది. ఈ టైంలోనే అరబ్కి ఆయుధాలు సప్లై చేసింది అమెరికా. అయితే వార్కి కొంతమంది యువకులను రెబల్స్ గ్యాంగ్లోకి చేర్చుకుంటుంది అరబ్ దేశాలు. ఈ టైంలోనే సౌదీ నుంచి బిన్ లాడెన్, అలాగే ఇరాక్ నుంచి అబూ ముసాబ్ జార్కావి ఇందులో చేరారు. వీళ్ళిద్దరూ ఎవరికి వారే, ఇద్దరికీ ఎటువంటి రిలేషన్ లేదు. 1989 రష్యా వార్ని విత్డ్రా చేసింది. అయితే ఇస్లాంకి వ్యతిరేకంగా ఉండే వాళ్లతో ఫైట్ చేయడానికి బిన్ లాడెన్ ఆల్ఖైదా అనే నెట్వర్క్ని స్టార్ట్ చేశాడు. అదేవిధంగా జార్కావి అతని సొంత గ్రూప్ను ఏర్పాటు చేశాడు. 2001 సెప్టెంబర్ 1న ఆల్ఖైదా ట్విన్ టవర్స్ని కూల్చేసింది. దీనికి కారణం ఏంటంటే అమెరికా వేరే వేరే దేశాల్లో ఉన్న ఇస్లాం పీపుల్ని చులకనగా చూడటం, వాళ్ళని యుఎస్ పీపుల్ హింసించడం బిన్ లాడెన్కి నచ్చలేదు. ఈ ట్విన్ టవర్స్ అటాక్ తోటి బిన్ లాడెన్ అంటే ఏంటో అందరికీ తెలిసింది. అతని పేరు ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అమెరికా లిస్టులో టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో బిన్ లాడెన్ చేరాడు. ఈ టైంలో ఆల్ఖైదా చాలా బీభత్సాలు సృష్టించింది, కానీ బిన్ లాడెన్ ఆచూకీ మాత్రం దొరకడం చాలా కష్టమైంది. ఈ మధ్యలోనే సద్దాంని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమెరికా ఆపరేషన్ రెడ్ డౌన్ స్టార్ట్ చేసి సద్దాంని అరెస్ట్ చేసింది. అయితే సద్దాంని 2003లో అరెస్ట్ చేసిన తరువాత ఇరాక్లో డిక్టేటర్ పదవికి కొరత ఏర్పడింది. ఈ టైంలోనే జార్కావి ఇరాక్లో ఉన్న జిహాదీ గ్రూప్కి నాయకుడిగా నిలిచాడు. 2001 ట్విన్ టవర్స్ అటాక్ తర్వాత బిన్ లాడెన్ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇది ఆల్ఖైదాకి నష్టం తెచ్చింది. ఆయుధాలు, డబ్బులు లేక వారంతా జార్కావి గ్రూప్లో జాయిన్ అయ్యారు. దీన్నే ఇరాక్ ఆల్ఖైదా అని అంటారు. అయితే 2006లో అమెరికా మిలిటరీ జార్కావి ఉంటున్న చోట ఎయిర్ స్ట్రైక్స్తో బాంబ్స్ వేసి చంపేశారు. ఆ తర్వాత 2006లో సద్దాంని ఉరితీసి చంపేసింది యుఎస్ గవర్నమెంట్. అలాగే టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన బిన్ లాడెన్ని 2011లో అటాక్ చేసి చంపేశారు. 2006లో జార్కావిని చంపిన దగ్గర నుంచి 2011 బిన్ లాడెన్ని చంపేదాకా ఈ మధ్యకాలంలో ఇరాక్లోని ఆల్ఖైదాకి నాయకుడు లేక డబ్బులు లేక ఎటువంటి మారణ హోమాలు అల్లర్లు సృష్టించలేదు. ఆఫ్టర్ సద్దాం అండ్ బిన్ లాడెన్ డెత్, 2006లో సద్దాం హుసేన్ ఉరితీయబడ్డాడు, 2011లో బిన్ లాడెన్ని చంపేశారు. ఆ తర్వాత దీన్ని అరుసుగా తీసుకొని ఇరాక్ ఆల్ఖైదాని లీడ్ చేశాడు అబూబకర్ అల్ బాగ్దాది. ఇతను ఒక రిలీజియస్ స్కాలర్. ఈ గ్రూప్నే ఐఎస్ఐ అని అంటారు, అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అని అర్థం. 2012లో బాగ్దాది అతని డెప్యూటీ అయిన
జబత్ అల్ నుస్రాని సిరియాలో కొత్త అల్ఖైదా స్టార్ట్ చేయమని పంపాడు. చివరికి ఇరాక్ మరియు సిరియాని కలిపి ఐసిస్ అని పెట్టాడు. అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని అర్థం. చిన్న చిన్న గ్రూప్గా ఉన్న ఐసిస్ 2012లో ఒక ఆర్మీని స్టార్ట్ చేసింది. బాగ్దాది అతని స్పీచ్తో ఐసిస్ ఆర్మీని రెచ్చగొట్టేవాడు. క్రూడ్ ఆయిల్ దొంగలించేవారు, కిడ్నాప్స్ చేసేవాళ్ళు, క్రైమ్స్, ఇంకా ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు. అన్ని ఆల్ఖైదా గ్రూప్లలోనూ ఈ ఐసిస్ఏ ఎక్కువ మొత్తంలో మనీ దోచుకుంటుంది. ఈ జిహాదీ గ్రూప్ అదే ఐసిస్, ఐఎస్ఐ, ఆల్ఖైదా వాళ్ళ మోటో ఏంటంటే ఇస్లామిక్ ఒక్కటే ఉండాలి, మిగతా రిలీజియన్ ప్రజలు భూమి మీద ఉండకూడదని, వాళ్ళని చంపితే స్వర్గానికి వెళ్తామని బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. వాళ్ళు దోచుకున్న డబ్బుతో వేరే వేరే కంట్రీస్లోని యువకులను బ్రెయిన్ వాష్ చేసి వారితో మారణహోమాలు, టెర్రరిజం చేయించేవారు. 2012 నుంచి 2017 వరకు ఎక్కువ అల్లర్లు చేసింది ఈ బాగ్దాది ఆర్మీయే. అందుకే అమెరికా మిలిటరీ సర్ప్రైజ్ అటాక్ చేసి బాగ్దాదిని ఫినిష్ చేశారు. మీకు దీని గురించి అయినా తెలుసుకోవాలనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, మేము దాని మీద వీడియో చేస్తాము. ప్రతిరోజు మినిమం ఒక వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మైన్యూట్ వే, వి ఆన్సర్ యూ. థ్యాంక్ యూ.